అమెరికా టూర్ ప్రస్తుతం జన సైనికులకి ఓ పెద్ద హాట్ న్యూస్. అందులో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగానికి సంబంధించినటువంటి సమావేశానికి అటెండ్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లతో పాటుగా టీడీపీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తరలి వచ్చి చంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు, భారీ ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. బాబు కూడా అక్కడ వాళ్లతో మాట్లాడటం, ఆ జరిగినటువంటి సమావేశాలను ఎప్పటికప్పుడు ఫోకస్ చేయడం తెలుగుదేశం శ్రేణులకి అమెరికాలో మంచి ఉత్సాహాన్ని కిక్కిచ్చింది. ఇప్పుడు ఆ కిక్కు జనసేన శ్రేణులు అందుకోవడానికి సీరియస్ గా ఎఫర్ట్ పెడుతున్నాయి. ఇటు సామాజిక వర్గ సమీకరణాలు అంటే పవన్ అభిమానులు ఉంటారు, జనసేన కార్యకర్తలు ఉంటారు, జనసేన ఎన్ఆర్ఐ విభాగం ఉంటుంది, భారీ ఎత్తున సిద్ధపడుతున్నారు. దాదాపుగా 10,000 మంది వరకు పబ్లిక్ తో పాటుగా, ఎన్ఆర్ఐలతో పాటుగా ఒక 3,000 మంది విద్యార్థులతో పాటు అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈలోపు సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి, దానికి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అంటే మొన్నటి దాన్ని ఢీ కొట్టే రీతిలో బాబు దానికంటే కూడా భారీగా జరిగిందన్నటువంటి రేంజ్ లో చూపించడం కోసం ఇక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 1,000 కార్లతో ర్యాలీ, అది కూడా సమావేశం జరిగేటువంటి ప్రాంగణం వరకు కూడా ఈ ర్యాలీతో వెళ్లాలన్నటువంటి నిర్ణయం. డల్లాస్ లోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ ఆడిటోరియంలో డిసెంబర్ 15వ తారీఖున ఈ సమావేశాన్ని నిర్వహించబోతుండటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ డి అంటే డి అనేటువంటి పరిస్థితి తాజాగా నెలకొందని చెప్పచ్చు. అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వెర్సెస్ జనసేన పెద్ద ఎత్తున నువ్వా నేనా అన్నట్టు పోటీలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం వెళ్లి వాళ్ళిద్దరూ ఏమయ్యారు, పవన్ జగన్ వాళ్ళిద్దరూ ఒకటే అంటే, తర్వాత పవన్ వెళ్లి అక్కడ తనకు వచ్చినటువంటి ఆదరణతో పాటుగా తను అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడం, ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఫీల్డ్ లో పక్కన పాదయాత్రతో జగన్ ఉన్నటువంటి సందర్భంలో డైరెక్ట్ గా సభల పరంగా నువ్వా నేనా అన్న పోటీ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వార్ మొన్న ఒక్క వ్యక్తిగత అంశాలకు సంబంధించి, పవన్ జగన్లకు సంబంధించి పక్కన పెడితే మిగతా వారంతా టీడీపీ వర్సెస్ జనసేన జరుగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం కంటే కూడా డామినేటింగ్ గా ర్యాలీలు చేయడానికి, భారీ ఎత్తున కార్యక్రమం చేయడానికి పవన్ అభిమానులు, జనసేన అంతా కూడా ఒకటవుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఎలా స్పందన వస్తుంది అన్నటువంటిది చూద్దాం. ఆటోమేటిక్ గా ఇప్పుడు చివరికి ఎట్లయిపోయిందంటే అమెరికాలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం ఇట్లాంటి భారీ కార్యక్రమాలు ఏం చేయట్లేదు, మన వాళ్ళు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి వాళ్ళకంటే అక్కడ వీళ్ళు ఎవరికి కూడా ఓట్లు అయితే లేవు ఇండియాలో, లేదా ఉన్నా కూడా వచ్చి ఓట్లు వేయాలంటే 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వేయాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఆసక్తి మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మనది కాని ప్రదేశంలో ఉన్నటువంటి చోట్ల అందరూ ఒకటిగా ఉంటారు, కానీ అక్కడ కూడా ఈ సామాజిక వర్గాలు పార్టీల పరమైనటువంటి చీలికలు రావడానికి కారణమైతే ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు, దాని మధ్యలో పార్టీల పరమైనటువంటి చేరికలు. ఇంతకుముందు భారతీయులుగా ఉండేవాళ్ళు, తర్వాత తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు అంటూ వేరువేరు అయ్యారు. ఇప్పుడు చివరికి తెలుగు వాళ్లలోనే పార్టీల వారీగా విడిపోయి ఎవరి ఉద్యమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబుని అమెరికాలో డామినేట్ చేయడానికి, చంద్రబాబు టూర్ ని డామినేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.